हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु ग्राफिक डॉट्स यूट्यूब चैनल। अंदर की नमस्कार। यह ट्यूटोरियल अनुस्क्रिप्ट अने सॉफ्टवेयर तेलुगु टाइपिंग कोसम मनम कोलड्रा लो एला यूटिलाइज मनं तेलुसुकोबोतुन्नाम। कोलड्रा 16 वर्षन की कूडा मन तेलुगु अनेदी डायरेक्ट गा टाइप चेसुकोवडानिकी वीलुंदी अन्नमाट। चूडंडी, मीरु ऑलरेडी ओकवेळ एमन्ना 15 गानी 16 गानी यूज चेस्तुन्न वाळ्ळै उंटे తప్పకుండా దాంట్లో టైపింగ్కి స్పెషలిటీ అనేది ఉండింది. నాది 17 వర్షన్. ఇప్పుడు మనం ట్యూటోరియల్ కండక్ట్ చేస్తున్న సాఫ్ట్వేర్ వచ్చేసి 17 వర్షన్ అన్నమాట. కాబట్టి దీంట్లో నాకు డైరెక్ట్గా ఇక్కడ మామూలుగా టైప్ చేసుకోవడానికి కానీ ఎడిట్ చేసుకోవడానికి వీలు లేదనమాట. అంటే అనుస్క్రిప్ట్ అనేది మన కోరల్డ్రా 16 వర్షన్ వరకు సపోర్ట్ చేస్తుంది, ఆ తర్వాత నుంచి సపోర్ట్ చేయదు అనమాట. దానికి నేను ఎలా చేయాలి అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ట్యూటోరియల్ ఏంటిది అనంటే అనుస్క్రిప్ట్ అనేది 17 వర్షన్ నుంచి ఎలా వర్క్ చేస్తుంది, మనం ఎలా వాడతాము అనేది తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక పాంప్లెట్ సంబంధించిన మ్యాటర్ అనేది ఉంది అనుకోండి. దాన్ని నేను మొదటగా ఏం చేస్తాను అనంటే, ఒక పేజ్ మేకర్ అనే సాఫ్ట్వేర్ ఉంది నా దగ్గర. ఆ పేజ్ మేకర్ అనే సాఫ్ట్వేర్లో ముందుగానే ఇక్కడ పల్లవి బోల్డు చూడండి, ఇక్కడ సమ్ ఫాంట్ వాల్యూ అనేది ఇక్కడ పెట్టేసి నేను టైప్ చేసి ఉంచాను. ఫర్ ఎగ్జాంపుల్ దీని అంతటి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసేటప్పుడు రెండు విధాలుగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి టెస్ట్ బార్లో ఉన్నటువంటి అంటే టూల్ బాక్స్లో ఉన్నటువంటి టెస్ట్ టూల్ అనేది తీసుకొని చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నా పర్లేదు. ఒకవేళ మీరు ఈ టూల్ బాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోకుండా కూడా ఇక్కడ ఏం సెలెక్షన్ చేసుకోకుండా కూడా నార్మల్గా డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేస్తున్నప్పుడు పేస్ట్ అనేది కొట్టినా కానీ మనకి ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది అనమాట. అంటే అలా చేసినా కానీ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, ఇలా చేసినా కానీ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. కానీ ఇలా చేసిన దానికి ఇదేంటంటే ఒక పారాగ్రాఫ్ లాగా అవుతుంది. అలా చేసింది ఏంటంటే ఒక సెంటెన్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమవుతుంది అనంటే, ఇక్కడ ఒక మెసేజ్ రావడం జరిగింది అనమాట. ఇక్కడ ఏంటంటే మెయింటైన్ ఫాంట్స్ అండ్ ఫార్మెటింగ్, అంటే ఫాంట్ అనేది అలా అదైనా ఉంచాలా, ఎట్ ది సేమ్ టైం ఫార్మేట్ చేసుకోవడానికి వెసులుబాటు కావాలా అని అడుగుతుంది. అయితే నేనేం చేస్తానంటే ఈ ఫస్ట్ ఆప్షన్ని ఓకే కొట్టేసి నేను ఓకే కొడుతున్నా. ఓకే కొట్టినప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక మామూలుగా పారాగ్రాఫ్ బాక్స్ అనేది డైరెక్ట్గా రావడం జరుగుతుంది. అదే ఒకవేళ ఇన్ కేస్ మనం ఈ వేలో కాకుండా ఈ వేలో తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా సేమ్ మెసేజ్ వస్తుంది, మనం అట్లా కూడా ఓకే కొడతాం కానీ ఒక సెంటెన్స్ ఫామ్లో రావడం జరుగుతుంది. ఇది ఇట్లా ఏంటిది అంటే కొన్ని సందర్భాల్లో, అంటే మీకు ఎడిటింగ్ మీద అనుభవం ఉన్న వాళ్ళైతేనేమో అలా వచ్చినా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు, ఇలా వచ్చినా హ్యాండిల్ చేయగలుగుతారు. అంటే ఇలా వస్తేనేమో ఎడిటింగ్ మీద అనుభవం లేకపోయినా హ్యాండిల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, మనకి తెలిసిన తెలుగు ఫాంట్ నేమ్ ఏదో ఒకటి కొట్టండి, సమ్ పల్లవి బోల్డ్ అనేది కొడుతున్నాను. చూసారా ఈ విధంగా రావడం జరిగింది. అంటే ఈ విధంగా వచ్చిందని నేను ఇంకా యూటిలైజ్ చేసుకుంటాను అనమాట. అంటే నా కన్వీనియన్సీ ప్రకారం నేను పాంప్లెట్లో కానీ వాటిలో కానీ ఎలా వాడాలి అనుకునే దాని ప్రకారం నేను ఇక్కడ వాడుకుంటాను. ఇది కూడా ఏంటిది అంటే మనకి ఆల్రెడీ పాత వర్షన్స్లో మనకి కొన్నిటి వరకు తప్పకుండా పనిచేస్తుంది కాబట్టి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా చేసిన తర్వాత దీంట్లో ఫాంట్ మార్చుకోవడం, ఫాంట్లన్నీ చేంజ్ చేసుకోవడం, సంథింగ్ ఉన్న వేరే ఫాంట్ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రగతి పెట్టాను కదా, ఇక్కడ క్రాంతి కావాలనుకున్నాను, క్రాంతి యూజ్ చేసుకోవచ్చు. అట్లా యూటిలైజేషన్కి ఏమీ ప్రాబ్లం లేదు. కాకపోతే దీంట్లో మళ్ళీ ఒక ప్రాబ్లం ఉండింది. ఏంటిది అంటే మనం ఎడిట్ చేయలేం, దీంట్లో కూడా సేమ్ యాజ్గా ఎడిట్ చేయలేం కాబట్టి మనకు ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ ఉత్పన్నం అంటే ఉంటూ ఉంటుంది. కాబట్టి మనకు కొద్దిగా ఎక్కడో ఒక దగ్గర ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. కాకపోతే మ్యాటర్ అంతా పర్ఫెక్ట్గా చేసుకున్నారనుకోండి, ముందు దాన్ని దీంట్లో యూజ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. దెన్ ఇంకొకటి వచ్చేసినప్పుడు మనకి, ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఈ వేలో కాకుండా ఇలా పేస్ట్ కొట్టినప్పుడు ఇట్లా వచ్చిందనుకోండి, ఒకసారి చూడండి ఈ వేలో ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసినప్పుడు నేను ఒక ఫాంట్ నేమ్ అనేది పెడుతున్నాను, కాకపోతే ఇలా బాక్స్ రూపంలో ఉంటుంది అనమాట. ఇదేమో పారాగ్రాఫ్ బాక్స్ అంటారు దీన్ని. దీని ప్రకారం మీరు దీన్ని డిజైన్ చేసుకుంటూ దీన్ని యూజ్ చేసుకోవడం తెలుసుండాలి. అంటే కొద్దిగా ఈ పారాగ్రాఫ్ సెట్టింగ్స్ అనేవి దీంట్లో తెలుసుండే వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. ఒకవేళ తెలియకపోతే ఇలా కాకుండా నేను మొదటగా చెప్పిన ప్రాసెస్కే వెళ్ళండి. ఇది ఈరోజు ట్యూటోరియల్లో నాకు ప్రీవియస్లో ఒకళ్ళు అడిగారు, ఎవరు శంకర్రావు గారు ఎవరు అడిగారు, మన మీరు కోల్డ్రాలో ఈ అనుస్క్రిప్ట్ ఫాంట్లు ఎలా యూజ్ చేస్తున్నారు అని. అది 16 వర్షన్ వరకు వస్తుంది అండి, 17 నుంచి రాదనమాట. రాకపోతే మనం దీన్ని ఇలా చేసుకుంటాం అనమాట, దీన్ని ఈ విధంగా యూజ్ చేసుకోవడానికి వీలుంది అనమాట. ఇది ఈరోజు ట్యూటోరియల్లో చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ఫుల్గా ఉంది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మళ్ళీ కొత్త విషయంతో మీ ముందుంటా మీ వాసు, ధన్యవాదములు.